हैदराबाद ग्रेटर एन कल पोर मोदी होराहोरी युद्धम स्टार्ट इंतक मुझे एन कल की इपड़ एन कल की एपड़े दुब्बाक एन कल फलता चूस तरह भारतीय जनता पार्टी एट विजय साधिबोदी अने प्रश्न अच्छे ग्रेटर प्रजा मोदी प्रस्तमंत पब्लिक वाल केसीआर परपालन को रेफरेंड मारत एन कजय एवर वेप उड़े अवकाश हो सर चपंडी इप्डू रेडो सारी टीआरएस प्रभुत्म अधिकार दुब्बाक फलता तरह वेव चेंज कजल्लो चैतन्य वनवाल असल उ प्रजल्लो बागा चैतन्यमी అయితే మామూలుగా అయితే కేసీఆర్ ఎన్నో వాగ్దానాలు చేసిండు ఫస్ట్ 5 ఏళ్లలో పేద ప్రజలకు డబుల్ బెడ్ రూమ్ గా రూములు కట్టిస్తానడు ఎక్కడ కట్టి ఇప్పటివరకు కూడా ఒక రూ ఒక ఇల్లు ఇచ్చినట్టు కూడా సూచన ఎక్కడ లేదు తర్వాత ఇంటికో ఉద్యోగం అన్నాడు ఈ రోజు నేను ఒక ఎడ్యుకేటెడ్ గా నేను కూడా బీఏ చేసి నేను గ్రాడ్యుయేట్ గా ఉన్నాను ఇప్పటివరకు కూడా ఒక ఉద్యోగం లేదు ఉస్మానియా యూనివర్సిటీలో నిరుద్యోగులు అక్కడ ఎన్ని ఇబ్బందులు పడుతురో ఇప్పుడు అందరికీ తెలుస్తుంది అదొక పాయింట్ తర్వాత दलित मूड एकराल भूमि इतना दलित मूड एकराल भूमि ओखर इच्छा पापन पोले इवंटी विनी उ प्रजु वग्दाना आचरण में पेटनि रीसेंट इंसिडेंट चूसक करोना का लेकिन मोहन वरदल का सक्सेसफुल प्रजल की प्रभुत्में లేదు అసలు ఎక్కడ కూడా కరోనా టైం లోనే గాని మొన్న వరదల బీభత్సం వరదలల్లో అన్ని నిండిన అన్ని ఊర్లల్లో చాలా మంది ఇళ్ళల్లోకి వాటర్ వచ్చింది అవిటి కూడా ఎవరు టిఆర్ఎస్ నాయకులే గాని టిఆర్ఎస్ మంత్రులే గాని ఎవరు కూడా పట్టించుకున్న పాపాన పోలేదు కాబట్టి ఈ రోజు ప్రజలందరూ కూడా ప్రత్యన్యాయం ఆలోచిస్తున్నారు దానికి ప్రత్యన్యాయం బీజేపీ ఒకటే అని ప్రజలందరూ కూడా ఆలోచిస్తారు మెయిన్ గా యూత్ కూడా బాగా అట్రాక్ట్ అవుతున్నారు ఇవన్నీ సమస్యలు తీరాలంటే భారతీయ జనతా పార్టీలోనే ఈ గ్రేటర్లోనే ప్రజా తీర్పు మారిపోతుంది అని అనుకోవచ్చు 100% గా మారుతుంది గ్రేటర్లో తుది తీర్పు బీజేపీకి ఇవ్వాలని చెప్పి యూతే గాని తర్వాత మామూలు సాధారణ జనాలు కూడా ఆలోచిస్తున్నారు కాబట్టి గ్రేటర్ పై బీజేపీ జెండా ఎగరడం ఖాయమని నా ఉద్దేశంగా నేను చెప్తున్నా సార్ మీరు చెప్పండి ఈ గ్రేటర్ ఎన్నికల్లో ఎటువంటి ప్రభావితం చూపించే అవకాశం ఉంటది ప్రజల ఓటింగ్ మళ్ళీ టిఆర్ఎస్ కే పట్టం కట్టే అవకాశాలు ఏమన్నా ఉన్నాయా లేదు చాలా మార్పు వచ్చింది ఈ బీజేపీ మధ్యన దుబ్బాక ఎలక్షన్ల తర్వాత యూత్ మొత్తం ఆకర్షణ బీజేపీకి ఉంటుంది చెప్పండి యువకులు మాత్రం మొత్తం బీజేపీకి ఆకర్షణగా ఉంటారు భారతీయ జనతా పార్టీకి 100% ఎటువంటి వైఫల్యాలు ఉన్నా టిఆర్ఎస్ పాలన చాలా సక్సెస్ఫుల్ గా చేసామంటున్నారు ఇప్పుడు కేసీఆర్ గారి హయాం కాదు కేటీఆర్ గారి హయాం అంటున్నారు పబ్లిక్ అంతా చూస్తారు సార్ ఎవరేంది అనేది మేయర్ సీట్ కూడా బీజేపీ కొట్టబోతుంది సార్ మేయర్ సీట్ కూడా బీజేపీ 100% కొడుతుంది సార్ మీరు చెప్పండి మీ ఒపీనియన్ ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఒక మార్పు కోరుకుంటున్నారనే దుబ్బాక ఫలితం చెప్తోంది ఇప్పుడు గ్రేటర్ లో కూడా అదే మార్పు కోరుకునే అవకాశం ఉంటదా ఇప్పుడు ఫస్ట్ ఒక్క విషయం ఆలోచించవాల్సింది ఏముందంటే టిఆర్ఎస్ పార్టీ దేని మీద వచ్చింది ఉద్యమం ఉద్యమం ద్వారా వచ్చింది నీళ్లు నిదులు నియామకాలని వచ్చింది ఈ రోజు ఎవరు అనుభవిస్తారు ఫస్ట్ నుంచి దగా చేసుకుంటూ వస్తున్న పార్టీ ఏదన్నా ఉన్నదంటే టిఆర్ఎస్ పార్టీ మాత్రమే ఈ రోజు ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళు ఎవరు ఉన్నారు ఎంత మంది ఉన్నారు అనుభవించే వాళ్ళు ఎవరు ఉన్నారు ఆడికించి ఈ రోజు వరకు నిన్నటి వరకు బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్ అన్న గారు చామ్నార్ పోయి అమ్మవారిని దర్శనం చేసుకుంటందుకు పోతే ఏమన్నాడు కేటీఆర్ నిన్న నీకు వేరే గుళ్ళు ఏవి లేవా పాత బస్సుకే ఎందుకు పోయినావు అని చెప్పేసి అంటుండు అంటున్నాడు అంటే ఈరోజు ఎంఐఎం పార్టీకి ఒక విధంగా సపోర్ట్ చేస్తుండా లేదా ఈరోజు మేయర్ ఇస్తే అసలు గుడికిన పోనియాడు కదా ఇప్పుడు ఎంఐఎం పార్టీకి మేయర్ అభ్యర్థి ప్రకటించిండు అనుకో రేపు అదే అంటున్నారు అంతా కానీ కేటీఆర్ చెప్పారు మేము అంత పిచ్చోళ్ళం కాదు ఎంఐఎంకి మేయర్ పదవి ఇవ్వడానికి అని డైరెక్ట్ గా స్టేట్మెంట్ ఇచ్చారు తండ్రి ఒక స్టేట్మెంట్ ఇస్తాడు మాకు పొత్తు లేదు ఎంఐఎం తోటి అంటాడు కొడుకు ఏం చెప్తుండు ఎంఐఎం తోటి పొత్తు ఉంది అండర్స్టాండింగ్ ఉంది అని చెప్తుండు ఇంట్లో ఎవరు జూట మాట్లాడుతారు ప్రజలని పిచ్చోళ్ళం చేస్తుండు తెలంగాణ ఉద్యమ సమయంలో నుంచి ఈ రోజు నిన్నటి వరకు ఇలా యాడ్స్ ఏందండి ఇలా ఏం నగరం ఇది ఇంత మహానగరం అని చెప్పేసి చెప్తున్నావు ఒక్క వర్షానికి ఆగమాగం అయిపోయింది ఎప్పుడో 100 ఏళ్ల కింద వచ్చిన వరద ఈ రోజు వరకు దానికి పరిపాలకులు ఆ వరద వస్తే ఎట్లా బయటికి పంపించాలి నీరు అనేది చేయలేదు ఈ రోజు వరకు నువ్వు ఈ రోజు వరకు అట్లనే ఉన్నదంటే మీరు కరెక్ట్ చేసిరంటే ఇంత వరద రాకపోతుండే ఒరిజినల్గా వచ్చింది
सर दाके पिष्कार चूंरा ఇందులో ఆలోచించవాల్సింది ఇంకో విషయం కేసీఆర్ గారు వరద వచ్చిన తర్వాత మూడు విడతలు చెప్పిండు ఒకటి తాత్కాలికంగా 10000 రూపాయలు ఇస్తున్నాము 50000 రూపాయలు కొద్దిగా ఏమన్నా సామాను ఏమన్నా పోతే అది ఇస్తున్నాము అని చెప్పేసి రెండో చెప్పిండు మూడోది పూర్తిగా ఏదన్నా టీవీ ఫ్రిడ్జ్ ఏమన్నా అట్లాంటివి పోతే 100000 రూపాయలు ఇస్తాము అని చెప్పిరు ఈ 10000 తోటి ఆయన చదురుకుంటుండు 10000 ఇస్తందుకే ఆయన చదురుకుండు కానీ 50000 వాళ్ళు ఎవ్వరు అరవళ్ళు లేరా ఇంత మందిని గుర్తించారు హైదరాబాద్ డివిజన్ లో బంజారా కాలనీ గానీ లేబర్ కాలనీ గానీ నరసింహారావు నాగర్ కాలనీ గానీ ఇన్ని కాలనీలల్లో హైదరాబాద్ డివిజన్ లోనే చూడండి ఇంత మందిని గుర్తించారు మీరు హైదరాబాద్ మొత్తం కాదు ఇప్పుడు ఇదే అడుగుతున్నాను హైదరాబాద్ డివిజన్ ది ఏం గుర్తించారు కార్యకర్తలు టిఆర్ఎస్ కార్యకర్తలు డబ్బులు వంచుకున్నారు అది పూర్తి స్థాయిగా నిజంగా లబ్ధిదారులకు ఇవ్వలేదు కేసీఆర్ ఆ రోజు నుంచి ఆరేళ్ల నుంచి ఎన్ని రేషన్ కార్డులు ఇచ్చిండు ఏమన్నా రేషన్ కార్డులని ఇచ్చిండా కొత్త రేషన్ కార్డులు ఇయ్యలే డబుల్ బెడ్రూమ్లు కట్టిస్తాన్నాడు అదని ఇచ్చిండా పబ్లిక్ అయితే ఇప్పటి వరకు యువత ఎన్ని నోటిఫికేషన్లు ఇచ్చిండు ఏమన్నా ఇచ్చిండా అది ఇయ్యలేదు నిరుద్యోగులు ఆ రోజు ఎంతమంది అంతకు మూడింతలు ఎక్కువ పెరిగిరు నువ్వు ఏమి ఉపాధి చూపించడం ఏమన్నా చూపించడమా ఏదీ లేదు దగా చేసుకుంటా నీకు జిందాబాద్ కొట్టేటోళ్ళని తీసుకొచ్చి పక్కకు పెట్టినావు ఆ రోజు ఉద్యమ సమయంలో ఉండి ప్రాణాలు అర్పించి ఎంతమంది అయితే ఆత్మ బలిదానాలు చేసుకురో 1200 పై చిలుకు విద్యార్థులే కానీ యువకులే కానీ తెలంగాణ మీద ఉన్న ప్రేమతోటి ఆత్మహత్యలు చేసుకుంటే వాళ్ళ కుటుంబాలను ఈ రోజు వరకు ఆదుకున్న పాపన పోలేదు చింతమాడకల పుట్టినా అని చెప్పేసి ఇంటికి 10 లక్షలు ఇచ్చినావు అదే వీళ్ళకి ఇవ్వచ్చు కదా ఆడికెంచి దగానే చేసుకుంటూ వస్తున్నావు ఏం చేసినావు ఈరోజు శ్రీనివాస్ యాదవ్ గానీ దానం నాగేంద్ర గానీ ఇట్లాంటి నాయకులు ఆ రోజు తెలంగాణ గురించి ఎంత మాట్లాడారు ఈరోజు నీ పక్కన పెట్టుకున్నావు స్వామిగౌడ్ అట్లాంటి వాళ్ళు ఉద్యమాలు చేయలేదా వాళ్ళకి ఏం ప్రాధాన్యత ఇస్తున్నావు ఆ రోజు ఎట్లున్నావు తెలంగాణ టీఆర్ఎస్ పార్టీ గురించి ఏదైనా మాట్లాడితే వీడు ఉద్యమ ద్రోహి తెలంగాణ ద్రోహి అని చిత్రీకరించినావు ఈరోజు ఏదన్నా మిమ్మల్ని అడగాలంటే ఒక నిజాం నవాబు ఎట్లనైతే 15 రోజుల నుంచి 4 రోజులు వస్తుండేనంట నేనైతే చూడలేదు అట్లా వస్తుండేనంట నెలకొకసారి వచ్చేసి ఇట్లా చెయ్యూపి నేను అది చేస్తా అని చెప్పేసి అట్లా అంటే రాచరికం పోకడలే ఈ రోజు వస్తున్నాయి ఆయన ఆత్మగిన నీ శరీరంలో ఏమన్నా ఉందేమో అనుకుంటున్నా నేను ఒక ఉద్యమం ఒక సెంటిమెంటు ఒక తెలంగాణ ఏర్పాటుకు కారణమైంది టీఆర్ఎస్ ప్రభుత్వ అధికారంలోకి రావడం కారణమైంది అదే ఉద్యమం అదే సెంటిమెంట్ ఇప్పుడు గ్రేటర్ ఎన్నికల మీద ప్రభావితం చూపిస్తుందా ఆ ఉద్యమం ఆ సెంటిమెంట్ ఇప్పుడు ఉందా కేసీఆర్ నిజస్వరూపం బయటపడ్డది ఒరిజినల్గా కేసీఆర్ కేటీఆర్ నిజస్వరూపాలు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళది నిజస్వరూపం అనేది అలా జనాలకు తెలిసింది ఫస్ట్ సారి గెలిచినవు ఏమన్నా చేస్తావేమో అని చెప్పేసి అనుకోరు సరే ఏమన్నా మధ్యలో ఆగిపోతాయి కదా అని చెప్పేసి రెండోసారి అవకాశం ఇచ్చారు ఏదన్నా అభివృద్ధి చేస్తావేమో అని చెప్పేసి రెండోసారి అవకాశం ఇచ్చిండు రెండోసారి ఇచ్చిన తర్వాత నువ్వేం చేస్తున్నావు మొత్తం పూర్తిగా నిజాం నవాబు లెక్క మారిపోయిండు ఎంఐఎంకు స్టీరింగ్ ఇస్తాడు ఈయన కాలి కూర్చుంటాడు హైదరాబాద్లో ఎంఐఎం కాదని నువ్వేమన్నా చేస్తున్నావా చేస్తలేవు ఏ పండుగలకు పర్మిషన్లు ఇస్తలేవు ఏమన్నా ఇచ్చే పొజిషన్లో నువ్వు ఉన్నావా మాట్లాడగలుగుతావా నువ్వు కనీసం ఎంఐఎంకు ఆపోజిట్గా 15 నిమిషాలు టైం ఇస్తే హిందువులందరినీ లేకుండా చేస్తాను అని తోటి నువ్వు ఇవాళ ఇలా పొత్తు పెట్టుకుంటున్నావు అంటే నాకన్నా హిందూగాడు బొందుగాడు ఎవరు లేరు అని స్టేట్మెంట్ ఇస్తావు ఖచ్చితంగా ఇప్పుడు 40-45 సీట్లు ఎంఐఎంకు పోటీ చేస్తారు వాళ్ళ పరిధిలో ఆడ నీ ఇన్ఛార్జ్లోనే ఇవ్వకపోతీవి నీకు ఇక్కడ క్లియర్ నువ్వు ఆడనైతే ఇన్ఛార్జ్లో ఇయ్యలేదు టీఆర్ఎస్ పార్టీ ఆడ ఇన్ఛార్జ్లో పెట్టలేదు నువ్వు అంతకన్నా 2 రోజుల ముందు ఏముంది మాది మిత్ర అండర్స్టాండింగ్లో పోటీ చేసుకుంటాము అని చెప్పేసి మీరే కదా చెప్పింది తండ్రి చెప్పిండు కొడుకేమో కాదంటాడు ఇదే మొత్తం ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఉన్నది మీద అదే ఒకరు అవును అంటే ఒకరు కాదంటారు భారతీయ జనతా పార్టీ మాత్రమే ఇవాళ ప్రజలు ఒక్క ఎమ్మెల్యే ఉన్నా 4 ఎంపీలున్నా కేసీఆర్ నియంతృత్వాన్ని ఎదిరించాలంటే మాత్రం భారతీయ జనతా పార్టీ బీజేపీ మాత్రమే ఒక్కరు 100 మందితో సమానం అని చెప్పేసి ఆ రోజు నుంచి వస్తున్నారు అమ్ముడు పోని పార్టీ నాయకులు కార్యకర్తలు ఉన్నారు బలంగా అంటే మాత్రం ఖచ్చితంగా బీజేపీ అభ్యర్థులే గెలిచినా ఒక్కరున్నా 10 మంది ఉన్నా 5 మంది ఉన్నా వాళ్ళు మాత్రము బీజేపీ తరపునే కేసీఆర్ గారిని ఎదుర్కోగలుగుతారు కానీ ఈ కాంగ్రెసే కానీ టీడీపీ కానీ ఇప్పుడు టీడీపీ అయితే లేనేలేదు కాంగ్రెస్కు ఓటేస్తే మోరీలు వేసినట్టే దానివల్ల ఉపయోగం లేదు హిందువుల ఐక్యత
ఖచ్చితంగా హిందూల ఐక్యత మనం హైదరాబాద్లో గ్రేటర్ హైదరాబాద్లో తిరగాలి అనుకుంటే రే పొద్దున భారతీయ జనతా పార్టీకి ఇప్పటివరకు అవకాశం ఇవ్వలేదు మేయర్ గా ఒక్కసారి అవకాశం ఇస్తే అభివృద్ధి ఏంది నియంతృత్వాన్ని ఎట్లా ఎదుర్కోవాలి అనేది రాజసింగ్ గారు ఇప్పుడు హైదరాబాద్లో ఎదుర్కొంటున్నాడు సేమ్ అట్లనే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్న 150 డివిజన్లల్ల పోటీ చేస్తున్నాము ప్రజలు అందరూ పెద్ద మనసు చేసుకొని ఒక్క అవకాశం ఇవ్వాల్సిందిగా మీ ద్వారా కోరుతున్నాను అన్న మీరు చెప్పండి ఇప్పుడున్న పరిస్థితుల్లో గ్రేటర్ హైదరాబాద్లో మళ్ళీ గ్రేటర్ హైదరాబాద్ బాగుపడాలన్న లేదంటే ఏ పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటది మీ ఫీలింగ్ ఇప్పుడు ప్రెజెంట్ అయితే ఇప్పుడు 6 సంవత్సరాల నుంచి టిఆర్ఎస్ ప్రభుత్వం అయితే ఏం పని చేయలేదు నిరుద్యోగ సమస్య ఎక్కువైపోయింది డిగ్రీలు పీజీలు చదువుతున్నారు అంత ఖాళీగా ఉన్నారు వాళ్ళ కొడుకులు ఒక కూతురు వాళ్ళ అల్లుడు వాళ్ళే అన్ని ఉద్యోగాలు భర్తీ అయిపోయినారు ఉద్యోగాల భర్తీ లేదు డ్రైనేజ్ వ్యవస్థ మొత్తం కుప్పకూలిపోయింది హైదరాబాద్ మొత్తం సర్వనాశనం అయిపోయింది తెలంగాణ తెలంగాణ అని తెచ్చుకొని మనమంతా సర్వనాశనం చేసేశాడు అంత తెలంగాణని ఒకసారి బీజేపీ లోటస్ గుర్తుకు ఓటేసి గెలిపించాలని మార్పు రావాలని పబ్లిక్లో కోరుకుంటున్నాను అంటే ప్రజల్లో వస్తుందా చైతన్యం దుబ్బాక ఫలితాల తర్వాత అదే తెలిసిందా అదే వస్తుంది కన్ఫామ్గా గెలుస్తున్నాం బీజేపీ ఢంకా మోగిస్తుంది అన్న మీరు చెప్పండి ఎలా ఉంది ప్రస్తుతం అసలు టీఆర్ఎస్ పరిపాలన ఆల్రెడీ రెండో టర్మ్ కొనసాగుతుంది కానీ దుబ్బాక ఫలితాల తర్వాత ప్రజలు మార్పు కోరుకుంటున్నారేమో అనే ఒక ఫీలింగ్ వచ్చింది అది కంటిన్యూ అవుద్దా గ్రేటర్ ఎన్నికల మీద ఆ ప్రభావం చూపిస్తుంది ఖచ్చితంగా ఆ ప్రభావం గ్రేటర్ ఎలక్షన్ చూపిస్తుంది ఖచ్చితంగా చూపిస్తుంది ప్రభావం ఎందుకంటే అధికార పార్టీ వైఫల్యాలే ఈరోజు భారతీయ జనతా పార్టీకి ఆటోమేటిక్గా ఓటు డైవర్ట్ అవుతుంది అంటే ఎటువంటి వైఫల్యాలు ప్రజలకు కనిపించినాయి అనుకోవచ్చు కేసీఆర్ గారి పాలన నుంచి ఇప్పుడు ఒకటి రైతులకు సన్న ఓట్లు ఏమని చెప్పిండే ఆయన విలేజ్ లెవెల్ చూసుకోండి ఒకసారి సన్న ఓట్లు ఏమని చెప్పారు సన్న ఓట్లు వేసి సన్న సామస్రి ఓట్లు వేయకుండా మీకు పింఛన్ కట్ చేస్తా మీకు అది రైతు బంధు ఆపేస్తా ప్లస్ రైతు రుణాలు ఆపేస్తా అని చెప్పి భయపెట్టిండు ఇవాళ వరి ధాన్యం సన్న సామస్రి ఆ రేటే లేదు ఈరోజు కేంద్రం ఏంటంటే ఈడీ వాడే సబ్సిడీ ఈడీ ఇవ్వాలి ఏమన్నా కేంద్రమైన నెట్టేస్తుండు తెలంగాణ మొత్తానికి నెక్స్ట్ 2023లో భారతీయ జనతా పార్టీ అధికారులు 100% వస్తుంది అది ప్రభుత్వ వైఫల్యాలు మనం గెలిపిస్తుంది అంటే ఇప్పుడు గ్రేటర్ గురించి మనం మాట్లాడుకుందాం గ్రేటర్లో ప్రత్యామ్నాయం భారతీయ జనతా పార్టీ ఒక్కటేనా హైదరాబాద్ బాగుపడాలి గ్రేటర్లో ప్రత్యామ్నాయం టీఆర్ఎస్కి భారతీయ జనతా పార్టీ ప్రత్యామ్నాయం ఇంకా వేరేం లేదు సార్ మీరు చెప్పండి ఇప్పుడున్న పరిస్థితుల్లో గ్రేటర్ హైదరాబాద్లో మార్పు కోరుకుంటున్నారా దుబ్బాక ఫలితాల తర్వాత ఒక కొత్త వేవ్ కనిపిస్తుంది ప్రజల్లో వాస్తవం చెప్పాలి అంటే 100% టీఆర్ఎస్ కోవిడ్ లెవెల్కి 100% అది మైనస్ అయిపోయింది నెక్స్ట్ వరద వచ్చినప్పుడు టోటల్గా స్లమ్ము కాలనీలు కానీ అన్ని కాలనీలు కూడా మునిగిపోయినప్పుడు కూడా ప్రభుత్వం వైఫల్యం అయిపోయింది జిహెచ్ఎంసీ సక్రమంగా స్పందించలేదు ఎంతోమంది నష్టమయ్యారు అదే కాకుండా దుబ్బాక పరిస్థితి ఏంటంటే ప్రజలు మార్పు కోరుతున్నారు తప్పనిసరిగా ఈ ప్రభుత్వం మారాలి ప్రజాపాలకులు ఇట్లా కాదు ఈ విధంగా మీరు చేయాలి అని చెప్పేసి మనకు నిదర్శనం 23 దుబ్బాకలో ఉన్నటువంటి 23 కాన్స్టిట్యూషన్లో కూడా అసలు ఏనాడు ఎరగనటువంటి విధంగా వాస్తవం చెప్పాలంటే ఇంత ఇన్ని సంవత్సరాల 25 సంవత్సరాల రాజకీయంలో నేను చూసినంత వరకు దుబ్బాక ఇచ్చినటువంటి తీర్పు ప్రజా తీర్పు అది ఖచ్చితంగా చంపబిడ్డైంది మన కేసీఆర్ గారికి వాస్తవం చెప్పాలంటే ప్రజల మార్పును ఎందుకు కోరుతున్నారు అంటే కొన్నో ఎన్నో ప్రజలు ఇదివరకు 20 సంవత్సరాల క్రితం పరిస్థితులు వేరు ఇవాళ టెక్నాలజీ పెరిగింది ప్రతి ఒక్కటి కూడా సమస్యల మీద దృష్టి పెట్టారు ప్రజలు కూడా చిన్న కాల నుంచి పెద్ద కూడా బాగా ఆలోచన చేస్తున్నారు కంపల్సరీగా మార్పు ఈ మన జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఖచ్చితంగా మార్పు కోరుతున్నారు నెక్స్ట్ ఫ్యూచర్లో ఇది ఫస్ట్ ప్లేస్కి వచ్చేది మరి ఇది బీజేపీ పార్టీ అని మా యొక్క ఉద్దేశం ఏంటంటే ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి జిహెచ్ఎంసీలో పనిచేసేటువంటి వాళ్ళు కాకపోతే ఏంటంటే అమ్మ పుట్టిలో మేనమామ తెలియదా అమ్మ పుట్టిలో మేనమామ తెలియదా మీ పరిపాలన ఇది 7 సంవత్సరాలు బట్టి నువ్వు నడిచినటువంటి నడవళ్ళు 100% కోవిడ్ విషయంలో కానీ వరద బాధితులు కానీ ఈ తీర్పు దుబ్బాక ఇచ్చినటువంటి దుమ్ములేపినటువంటి దుబ్బాక ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు చంపబెట్టేందని అదే స్థాయి ఫలితాలు ఆశించొచ్చట్టు ఇప్పుడు గ్రేటర్ ఎన్నికల్లో ఈ ముఖాముఖ పోటీల్లో ఖచ్చితంగా గ్రేటర్ ఎన్నికల్లో ఉన్న స్థానాల్లో దగ్గర 70% కూడా మార్పు ఖచ్చితంగా వస్తుంది జిహెచ్ఎంసీలో మార్పు వచ్చింది ప్రజల్లో కూడా మార్పు వచ్చింది చైతన్యం వచ్చింది ఖచ్చితంగా బీజేపీ పార్టీ గెలవడం ఖాయం రైట్ మొత్తంగా చూసుకుంటే హయత్ నగర్ డివిజన్ పరిధిలో మనం ఉన్నాం ఇక్కడ పబ్లిక్ అయితే ఒకటే చెప్తున్నారు మార్పు అయితే కోరుకుంటున్నారు దుబ్బాక ఎన్నికల ఫలితం ఏదైతే ఉందో అది ఖచ్చితంగా
రిపీట్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి భారతీయ జనతా పార్టీ ఒకటే ఆల్టర్నేటివ్ టిఆర్ఎస్ పార్టీకి అనేది కెమెరామెన్ తరుణ్తో శేఖర్ పీడి టీవీ హైదరాబాద్ డివిజన్